నమస్కారం మిత్రులారా, మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ప్రధానమైనటువంటి పంట వరి పంట. ఈ వరి పంటలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్య కలుపు సమస్య. ఈ కలుపు సమస్యను ప్రాథమిక దశలోనే నివారించుకోగలిగినట్లయితే రైతులు మంచి ఫలితాలు, మంచి దిగుబడులు, మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, రైతులంతా ఎక్కువ శాతం వెదజల్లేటువంటి డ్రమ్సీడ్ పద్ధతి వాడుతున్నారు కాబట్టి ఈ పద్ధతిలో ఎక్కువగా కలుపు సమస్య అయితే ఉంటుంది. మిత్రులారా, నాటు పద్ధతిలో ఈ పద్ధతితో డ్రమ్సీడ్ పద్ధతితో మోలిస్తే నాటు పద్ధతిలో కలుపు శాతం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రైతులు కనుక మొదటి నెలలో కలుపు కనుక నివారించుకోకపోయినట్లయితే, పండించుకోకపోయినట్లయితే పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం అయితే రైతులకు ఉంటుంది. మిత్రులారా, ఇది ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి అయితే కొత్త రకమైనటువంటి గడ్డి జాతులు మొక్కలు అయితే పుట్టుకొస్తున్నాయి వరి పొలంలో. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొన్ని రకాల గడ్డిజాతి మొక్కలే ఉంటుండే అనమాట. నేను ఒక 4 సంవత్సరాల నుంచి అయితే వ్యవసాయం చేస్తున్నా. స్టార్టింగ్లో వెదజల్లేటువంటి పద్ధతిలో చాలా వరకు తక్కువ జాతి గడ్డిజాతి మొక్కలే వచ్చేటువంటి వస్తుంటే 10 సంవత్సరం ఒక కొత్త గడ్డిజాతి మొక్క అయితే పుట్టుకొస్తుంది. మిత్రులారా, మీ 2 సంవత్సరాల క్రితం అయితే ఈ నక్కతోకల గడ్డి వచ్చింది. నక్కతోకల గడ్డి మా గ్రామంలో, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫస్ట్ మొన్నటి వరకు లేకుండే, అది పుట్టుకొచ్చి మొత్తం విస్తరించిపోయింది. అట్లాగే ఈ లాస్ట్ ఇయర్ వేసంగి నుంచి ఈ బుర్రతొంగ కొత్తగా నేను చూడలే, మళ్ళీ ఈ బుర్రతొంగ వస్తుంది. అంటే ఈ చుట్టుపక్కల అది ఒకటేసారి విస్తరించిపోతుంది అనమాట. ఆ విత్తనం అనేది మళ్ళీ రైతులందరి దగ్గర విస్తరించిపోతుంది. అది ఎలా అయినా పోతుంది ఆ విత్తన వ్యాప్తి అనేది. ఇంకా వీటిని నివారించుకోకపోతే మాత్రం రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా నక్కతోకల గడ్డికైతే స్పెసిఫిక్గా రైస్ స్టార్ అయితేనే మంచి రిజల్ట్, మంచిగా పూర్తి స్థాయిలో పోయేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే బుర్రతుంగకు బీఎస్ఎఫ్ వర్ది బజర్ గ్రామ్ పూర్తి స్థాయిలో కొంచెం తుంగ అనేది ముదిరినా కూడా పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక మార్కెట్లో చాలా రకాల కలుపు మందులు అయితే ఉన్నాయి. కౌన్సిల్ యాక్టివ్ కావచ్చు, వివాయ కావచ్చు, అసట్ కావచ్చు, టాటా వారిది రైస్ ప్లస్ కావచ్చు, ఈ రైస్ స్టార్ కావచ్చు, బజర్ గ్రామ్ కావచ్చు, అనేక రకాల ఒకే ఫార్ములా ఉండొచ్చు, విభిన్నమైన ఫార్ములాలు ఉన్నటువంటి కలుపు రకాల మందులు అయితే ఉన్నాయి. ఇట్లాంటి తుంగ జాతి నక్కతోకల గడ్డి వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి ఉపయోగించాలి. మిగతా అన్ని గడ్డి జాతుల మొక్కకు, దార్కకు, ఓడి పిల్లుకు అయితే నామిని గోల్డ్, బిస్పైర్ బ్యాక్, సోడియం అనేది ఈ మనకు నామిని గోల్డ్ కావచ్చు, ట్రాక్టర్ బ్రాండ్ది గ్రీన్ లేబుల్, ఈ రెండిట్లో ఉంటుంది బిస్పైర్ బ్యాక్ సోడియం. ఇది వడి పిల్లుకు, దార్కకు పనిచేస్తుంది. మిగతా అది మనము ఇప్పుడు మార్కెట్లో ది బెస్ట్ అంటే కౌన్సిల్ యాక్టివ్ ప్లస్ నామినీ గోల్డ్ అంటే బిస్పైరి బ్యాక్ సోడియం కావచ్చు, అట్లాగే ట్రాక్టర్ బ్రాండ్ అది సేమ్ అదే ఫార్ములా ఉన్నటువంటి గ్రీన్ లేబుల్, ఈ రెండిట్లో నామినీ గోల్డ్ ఆర్ గ్రీన్ లేబుల్, ఈ రెండిట్లో ఎకరాకు మోతాదు ప్లస్ ఇది కౌన్సిల్ యాక్టివ్, ఈ రెండు కలిపి కొట్టినట్లయితే మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కలుపు మందు మనం కొట్టేటప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో నీరు అనేది తీసేయాలి మిత్రులారా. అలాగని మళ్ళీ పొలంలో ఖచ్చితంగా తేమ శాతం అయితే ఉండాలి, తేమ శాతం ఉండాలి, నీళ్ళు ఉండకూడదు. తర్వాత 24 గంటల తర్వాత కొట్టినటువంటి పిచికారి చేసినటువంటి తర్వాత 24 గంటల తర్వాత నీళ్ళు అయితే పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి, బెస్ట్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మన కౌన్సిల్ యాక్టివ్ నామిని గోల్డ్ చెప్పుకున్నాం, తర్వాత మన వివాయ కావచ్చు, వివాయ ప్లస్ నామినీ గోల్డ్ ఆర్ గ్రీన్ లేబుల్, ఏదో ఒకటి ఈ ఫార్ములా ఉన్నటువంటి బిస్పైర్ బ్యాక్ సోడియం ఫార్ములా ఉన్నటువంటి నామినీ గోల్డ్ కావచ్చు, గ్రీన్ లేబుల్, ఏదైనా సరే రెండిట్లో ఏదైనా ఒకటి కొట్టుకొని మరి దీని ప్లస్ వివాయ, అట్లాగే అసట్ కూడా మంచిగా పనిచేస్తుంది, అసట్ ప్లస్ ఇది మన బిస్పైర్ బ్యాక్ సోడియం కాంబినేషన్ ఉన్నటువంటిది ఏదైనా సరే. అట్లాగే మనం ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకో వేరే కూడా రైస్ ప్లస్, టాటా వారిది రైస్ ప్లస్ లాస్ట్ ఇయర్ అయితే కొట్టిన, అది మంచిగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో డోజ్ ఎక్కువ పడితే మాత్రం ఎరుపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అది చూసుకోవాలి. తగిన మోతాదులో కలుపు అనేది వరి పంటకు పిచికారి చేస్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే మాత్రం కొన్ని రోజులు ఎరుపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పొలం కూడా ఎరగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి మంచిగా మనము తగినటువంటి లేత దశలోనే, ప్రాథమిక దశలోనే నివారించుకోగలిగినట్లయితే మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఈ 30 రోజులు కనుక ఫస్ట్ స్టేజ్లో మనం పట్టించుకోకపోయినట్లయితే రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఇది మొన్న నేను రోహింగర్త్లో గుంజినటువంటి డ్రమ్సీడ్ పొలంలో బుర్రతుంగల గడ్డి అనమాట, వేరే అన్ని జాతి పోయింది, బుర్రతుంగ జాతి అనేది పోలేదనమాట. మళ్ళీ దీనికి ఒక సెపరేట్ మందు బజర్ గ్రామ్ చెప్పింది కదా, దానికి అయితే పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన తర్వాత దాని ఫోటో కూడా మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంకా వేరే పొలం దగ్గర ఉందన్నమాట, వేరే పొలం దగ్గర ఏంటంటే అక్కడ స్పెసిఫిక్గా నక్కతోకల గడ్డి అక్కడ వ్యాప్తి చెందింది. ఇంకా ఈ నక్కతోకల గడ్డి అనేది ఈ ఏరియాకైతే రాలేదు, ఇది ఊరు బయట ప్రాంతంలో ఆ సైడ్ మొత్తం చెరువు పక్కన అయితే నక్కతోకల గడ్డి వచ్చింది. దానికి రైస్ స్టార్ అనేది వాడుతుంటే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇది చెప్పుకున్నా కదా, ఈ రెండు జాతులు ఉన్నప్పుడు ఈ రెండు మందులు కొట్టుకోవాలి. మిగతా అన్నిటికీ మనం మార్కెట్లో దొరికేటువంటి అన్ని రకాల కలుపు మందులు ప్లస్ నామినీ గోల్డ్ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా పిచికారి చేసుకుంటే రైతులకు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం, కలుపు నివారణ సమస్య అయితే పూర్తిగా పోయేటువంటి అవకాశం ఉంటుంది, ఎకరాకు తగిన మోతాదు వాడినట్లయితే. ఇక మనం తెలిసిన మిత్రులు కలుపు నివారించుకోగలిగినట్లయితే దాదాపు ఇక మనకు మంచి రిజల్ట్ అయితే రాబట్టుకోగలిగినట్లయితే మంచి లాభాలు రైతులకు వచ్చినట్లే. మిత్రులారా, థ్యాంక్ యూ.